అబ్బా ఆ గుంపులు అమ్మాయిని చూసావరా? అచ్చో రేఖ రాలేదు. రేఖ దాన్ని గుర్తు చూసావా? పూరి పాకలా ఉంది. నువ్వు నీ టేస్ట్ అరే అన్న, అటు చూసావా? అచ్చా ఇంద్రజవరా లేదు. ఇంద్రజవరా? నా కళల రాణి, జగదేక వీరుడు, అతిలోక సుందరి, శ్రీదేవి. నాకీళ్ళెవరు నచ్చలేదురా. నీకు నచ్చే అమ్మాయి ఈ జన్మకు దొరకదురా. అడుచువాడరా. She's the type of girl I need. చాలా బాగుందిరా, కానీ చూడ్డాని గుప్పింటి బిడ్డలా ఉంది. మన సైబాల్ దురద మోడల్ గుప్పుకుంటుందంటావా? బ్యూటిఫుల్. ఆ చెడు నేను సెటిల్ చేసుకున్నా. నేను చూస్తే బస్టాండ్లో దేవుడు కొట్టేవాడు అనుకుంటుంది. ఆగరా, నేను వెళ్ళి సెటప్ చేస్తాను. రేయ్ మీరు ఇక్కడే ఉండండి. ఇదిగో. ఏంటది? దొరకకుంటాకు. దీన్ని నువ్వు తీసుకెళ్ళి ఆ అమ్మాయికి తాకిస్తావు. ఆ అమ్మాయి గోక్కుంటూ ఉంటుంది. మన ఆనంద్ గారు స్టిల్ తీస్తాడు. అసకి అమ్మాయి నన్ను అలాంటి ప్రమాదం నీకు రాదు. నేను వెళ్ళి ఆ అమ్మాయిని మాటల్లో పెడతా. డోంట్ వరీ, ప్రొసీడ్. హలో, మీరు వచ్చి మాధురి దీక్షిత్ రా ఉన్నారు కదా? అయితే మాధురి దీక్షిత్ పక్కింటి వాళ్ళు ఏంటారు? చూడండి, మీరు అందమైన పోర్టబుల్ టీవీలా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మీరు హ్యాండ్ బ్యాగేజ్ లాంటి వారు. చూసారా ఎలా తప్పించుకున్నాను? మహాభారతంలో అర్జునుడు కూడా ఇంతే. ద్రోణుడు బాణాలు వేసేటప్పుడు అర్జునుడు ఎలాగే తప్పించుకునేవాడు. ఏమిటో, ఆడపిల్లను చూస్తే నాకు పూర్వజము గుర్తొస్తుంది. కొట్టకూడదు. ఎస్, నా పేరు సుధాకర్, మెడికల్ రిప్రజెంటేటివ్, వర్కింగ్ డ్రాగ్స్ కంపెనీ. ఛాన్స్ దొరికింది కదని వీళ్ళంతా నొక్కకు. అబ్బాయి గారు నమస్తే. ఏందివా, నువ్వు ఏదైనా నౌకరీ చేస్తావా? ఒలింపిక్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాను బాబాయ్ గారు. గంటే గ్రైప్ వాటర్, బేబీ అజీర్ణ మాత్రలు అమ్ముతారు చూడు, గస్ అంటదా? ఇదేందివా, కుక్క తీరిన జవాబు చెప్తాడు. కుక్క తీరున జవాబిస్తున్నానా? అయ్యో, కుక్క తీరున. మేడమ్, మేడమ్. ఏ? బాత్రూమ్ క్లీనింగ్. కామింగ్ సార్. కామింగ్. హ్యాండ్సమ్ గాయ్, నేను ఎందుకు రాలేదు? సారీ మేడం, అనిల్ కపూర్ ఇంట్లో నేను, మిథున్ ఇంట్లో నేను, శ్రీదేవి ఇంట్లో నేను. యు ఆర్ ఎ బిగ్ మ్యాన్. ఐ యామ్ ఎ బిగ్ క్లీనర్. ఓ ఓ ఓ కేంద్రవారి, నన్ను గట్ల పంపి గిట్ల పిల్లాట్లో దూరినావు. అవు, ఇందాక నువ్వు నాకేం చెప్పినవురా? కదేదో మందుల కంపెనీలో నౌకరు చేసినా అని చెప్పని, మరి ఇట్లా పినాయిలు అమ్ముకునే వాళ్ళు లెక్క వచ్చినవేరా? పార్ట్ టైం జాబ్. మరి ఈ విషయం గిందాకెందుకు చెప్పారే? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే సిగ్గుపడినా? వారి, నేను ఏమైనా గామకెళ్ళి వచ్చినానుకో, చెవులో పువ్వు పెట్టడెందుకు? ఇట్లా చూడు, పాండవ అనవసరం సైన్మా చూసినావు. ఇంటర్వ్యూలో పాస్ కొను. అట్లా ఎంటీ ఉండలేరా? ఉన్నాడు. దాని చేతిలో ఇంత గది ఉంటుంది, గది అట్టుకు పట్టదు. కబాలిట్లో వచ్చిన వంటి గది ఎత్తుకో. ప్యాంట్ కింద గదించు. గది పట్టుకో. ఎత్తుకుని అసలు నీ కథ ఏంటి? ఇదేమన్నా వికారాబాద్ అనుకున్నావు? విశాఖపట్నం మస్తు జాదుగాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూసినావా, నేను గట్ల బయటికి పోగానే లట కందూరిని పోరాడు. పరుసు యాదు మార్చి ఇమీడియట్ వచ్చిన కాబట్టి మంచిగా అయింది. కదా ఏదైనా చెడు జరుగుంటే వేగి లాంచి వెళ్ళిపోతాం. ఏంటి అటో కుమారి, జైలాంచి పోయిపోయా? ఏటో తొందర. అగరబత్తి గారు బిట్టు నేసుకుని పాటికి లాంచికి చేరే ఉంటాడు. వాడు అదృష్టవంతుడ్రా. ఏం పర్వాలేదు, ప్రస్తుతం రాహుకాలం లేదు, అమృత గడియలు నడుస్తున్నాయి. శుక్రుడు శని మీదుగా జంప్ చేసి ప్రస్తుతం మనమచ్చున్నాడు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఆ అగరబత్తి గారిని గురిడి కొట్టించి వాడి బిట్టును మనం సెటప్ చేద్దాం. ఎలా ఉంది ఏరియా? అందుకే నిన్ను జీనిస్తున్నాను. కానీ ఈ టైంలో మన ఆనందగాడు రూమ్లో ఉంటాడే,
వాణ్ణి బయటికి పంపించే ఏర్పాటు నేను చేస్తాగా. అలా కనుక మరి వచ్చేవాళ్ళు కొనిచ్చేస్తానే. ఇలాంటి మాయ మాటలు చెప్పే ఏమార్చేస్తాను. నిజమే, నేను ఆ మాట అన్నే. యాదవరము ప్యాన్ ఆడదు, గాలి రాదు. ఈ యాదవుల అర్జీ మార్చమంటే సచ్చినా మార్చవు, ఏమన్నా అంటే సెంటిమెంటు అంటే. ఒరే బాబు, నువ్వు ఇంకా రోయింగ్ చేస్తుంటేలారా, నీకు 4 సార్లు ఫోన్ వచ్చింది. ఎవర్రా? అబ్బా, ఈ కంపెనీ వాళ్ళేరా, వాళ్ళు అర్జెంటుగా దీన్ని కొరియర్ సర్వీసులో పంపిస్తారట, త్వరగా వెళ్ళరా బాబు. ఇకపై నీ కంపెనీ పని చస్తే ఒప్పుకోను, ఎప్పుడు చూసినా టెన్షనే. దానికి తోడు ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి, పేమెంట్కి మాత్రం 6 నెలలు తిప్పుతారు. ఎప్పుడు ఒకప్పుడు ఇస్తున్నాడుగా, మన టైం అలా ఉంది మరి. కాళ్ళు ఊడిపోయేలా కట్టుకుంటున్నాడు. మేము చదువుకుంటాం, పట్టుకోరా. ఇలా త్వరగా బయలుదేరరా, 2 గంటలు మళ్ళీ రాకరం వచ్చేస్తుంది. ఆ వచ్చే 4 డబ్బులు కూడా రావు. ఇప్పుడే కదా వెళ్ళిపోయినా, అది మనకు ఇది వీరికి. రే, చాకలు ఆడుతాడు, బట్టలు తీసుకుని అక్కడ రాసుకుంటారా, నువ్వు వెళ్ళరా. అయ్యో, కనపట్టలేదే. అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా? కనిపించనవా, నువ్వైతే కరిగి నీరైపోతావురా. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు, చూస్తున్నాగా. ఒక్కసారి ప్లీజ్ నాకివ్వు. సరే చావు. పెద్ద సినిమాలా కనపడుతుంది, చాలా బాగుంది. వెరీ గుడ్ సార్, ప్రొసీడ్. ఏం కనిపిస్తున్నారు ఇక్కడ? అమ్మాయికి నువ్వు చేసి నన్ను మోసం చేస్తావా? రే, మర్యాదగా నా ప్లేస్ నాకు ఇచ్చారు. రే, నీకు మంచి ఐడియా చెప్తాను రా. వదలను. వదలవా? ఓహో, రాయ్, ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నడవండి పోలీస్ స్టేషన్కి. సార్, నా పేరు సుధాకర్ అండి, మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నానండి. ఇవాడు నా భార్య, పేరు సుధారాణి. మేము ఊరు చూద్దామని వచ్చామండి, మా చాలా గుడ్ ఫ్యామిలీ. కావాలండి మంగళసూత్రాలు చూడండి. మమ్మల్ని మాత్రం విడిచిపెట్టండి, కానీ పక్క గదిలో అగరబత్తి గారు ఉన్నాడు, వాడు రాకంలో పుట్టాడు, రోజుకో పిట్టను తెచ్చుకుంటున్నాడు. వాడి మామూలు వదిలిపెట్టండి సార్, వాడి మోకాన్ని నరక్కొట్టండి, వాడి మోచేతను నరక్కొట్టండి. వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించండి సార్. అవునా? వాడి సంగతి మేము చూసుకుంటాం. మా లాంటి ఫ్యామిలీ వాడు ఇక్కడ ఉండలేకపోతున్నాం. వాడినే కాదు, మిమ్మల్ని కూడా, అందరినీ అరెస్ట్ చేస్తాం. కానిస్టేబుల్, ఎస్ సార్. పారిపోతున్నాడు. నేనెవరో తెలుసా? సిఏ గబ్బర్ సింగ్ని. పోలీసులేటి మీరు? ఓ, డ్రెస్ చూసాను, మనపడుతున్నావా? మఫ్టీలో ఉన్నావు, ఇప్పుడు డ్రెస్ తీస్తాం, నీ దగ్గరికి వస్తాం. ఎవరు లోపల? చివరి లాగుకురా మహాపాపం. అయ్యో, కొట్టగలి సార్. ఈ రోజు నుంచి చిప్పలు, గంజి, లాఠీ, దెబ్బలు. అరే బుజ్జి తల్లి పాప, అది పాప బుజ్జి తల్లి అని నాకు తెలుసురా. ఈ పాప ఎవర్రా? వెళ్ళి సోదరుడు. నీ మాయలో పడి ఈ మాయకు తల్లినయ్యాను, కొంతకాలం ఈ మాయ బాధ్యత నీదే. సరే, అడ్రస్ లేదు, సంతకం లేదు, అంతా మాయగా ఉందే. అడ్డమైన పనులు చేస్తే అడ్రస్ రాసుండదురా.
అంటే అంటే ఇవాళ శనివారం కదా ఆదివారం వచ్చి నీ పని చెప్తాను చూడు నాకు అంత కెపాసిటీ లేదని తెలుసు కదరా అది పాయింట్ వాళ్ళు సుమిత్ర తుంగభద్ర చిచి సుమిత్ర సుభద్ర వాళ్ళైతే కథను ఇంత దూరం తీసుకురారు ఎవరిదంటావు ఎవరిదా చెప్తా పాప పోలి చూసి కనపడతాం ముద్దొస్తుందండి అచ్చా ఆనందగాడి పొడికి తెరిపేసింది ఇప్పుడు ఎలా ఏదైనా మెత్తని గుడ్డ తీసుకురండి కడదాం ఇప్పుడే తెస్తానండి అర్జెంటుగా పాలసీ నోటు కావాలి ఇంకా అండి ఇంకా ఫెరెక్స్ ఇవ్వండి నాకు ఫెరెక్స్ ఇవ్వండి జాన్సన్ బేబీ పౌడర్ ఒకటి ఇవ్వండి నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి మూడు మూడా ఇదిగో పాలసీసా పౌడర్ డబ్బా ఒక్కసారి అన్ని తెచ్చారే మా వారికి అసలు బుద్ధి లేదండి పాలసీసా ఒకటి మాత్రమే తీసుకురమ్మన్నాడు నేను తెలివినవాడిని కనుక పాలసీసాతో పాటు బేబీకి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను ఛాన్స్ ఇచ్చానని మరి రెచ్చిపోకురా అదేంటో నా లుంగి ముక్కలు ముక్కలు చేశావు ఇందాక బేబీ పాస్ పోసింది ఆవిడేమో మెత్తటి గుడ్డ ముక్క కావాలన్నారు అందుకని నీ లుంగి చించి నీ లుంగి ఉండగా నా లుంగి దొరికిందా నా శంకుమార్గు లుంగిలమ్మా ఇంకొకసారి నా లుంగి ముట్టుకున్నావా ఏం చేస్తావురా చించేస్తా అంతేలేరా నీ లుంగిని అలా బిట్లు బిట్లుగా చింపకపోతే ఆ బిట్టు అలా నవ్వుకుంటూ వెళ్ళేదా అంతేలే మంచి చేసిరా చెడ్డలే కనపడతాయి నువ్వు ఆనంద్ కూతురా నువ్వు నాకు వాడినట్టు ఒట్టు సారీ చెప్పాను కదా సుధా నేను వచ్చేస్తాను రా ఇదిగో రా పౌడర్ డబ్బా అది సుధా ఆగ్రా అంటే